Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్న నస్రోపేటలో ఒక ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు కొన్ని మీడియాల్లో కొన్ని ఛానల్స్లో వక్రీకరించడం జరిగింది. నేను మాట్లాడిన దానికి తల తోక రెండు తీసేసి కొన్ని పార్ట్లుగా దాన్ని ప్రసారం చేయటం నేను దాన్ని తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని మనం కోల్పోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడం వలన ఎన్ని రాష్ట్రాలు జరిగాయో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా అన్ని పెట్టుబడులు, అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ చాలా అన్నీ కూడా హైదరాబాద్ నగరంలో పెట్టడం వలన సెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అంతా కూడా అక్కడే కేంద్రీకృతమై మన రాష్ట్రం మిగిలిన చోట్లంతా కూడా అభివృద్ధికి నోచుకోలేనది వాస్తవం. ఈరోజు ఉత్తరాంధ్ర కానీ, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలు కానీ, బాగా వెనుకబడిన ప్రాంతాలు, ముఖ్యంగా 7 జిల్లాలు కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈరోజు సెంట్రలైజేషన్ జరగడం వలన, అభివృద్ధి అంతా ఒకే చోట జరగడం వలన హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడం వలన మనం గుణపాఠం నేర్చుకున్నాం. అట్లీస్ట్ ఆ గుణపాఠం నుంచైనా ఈరోజు మనం తెలుసుకొని డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఈరోజు శివరామకృష్ణ కమిటీ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న శాసనసభలో కూడా మాట్లాడటం జరిగింది. ఈరోజు వికేంద్రీకరణ జరగటం వలన ఈరోజు ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించారో శాసనసభలో, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉండటానికి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, అదేవిధంగా జ్యుడిషియరీ క్యాపిటల్గా ఈరోజు కర్నూలులో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో దానికి పూర్తిగా ఈరోజు మేమందరం కూడా ఏకీభవిస్తున్నాం. ముఖ్యంగా నేను కూడా ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే ఉత్తరాంధ్ర ఎన్నో సంవత్సరాలు ఈరోజు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 45-50 సంవత్సరాల నుంచి ఈరోజు వెనుకబడిన ప్రాంతం ఉంది. ముఖ్యంగా అక్కడ గమనిస్తే ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పూర్తిగా ఈరోజు మహిళలు కానీ, మరి అదేవిధంగా మగవాళ్ళు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడటం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం, ఈ విధంగా వెనుకబడిన ప్రాంతాలు మనం వాటిని కూడా అభివృద్ధి చేసుకోవాలి. అఫ్ కోర్స్ మనం అందరం కూడా ఆంధ్రలో, వాళ్ళు కూడా మన సాటి వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకోవాలనే నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. నేను కూడా ప్రత్యేకంగా స్వాగతిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రాజధాని తీసుకుంటే మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు తను అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఆయన జూలై మాసంలో ప్రమాణ స్వీకారం చేస్తే, అప్పటి నుంచి డిసెంబర్ మాసం వరకు ఎప్పుడైతే క్యాపిటల్ ఈ ప్రాంతంలో వస్తుంది అని చెప్పి అమరావతి ప్రాంతం అనౌన్స్ చేశారు, ఈ 6 నెలల కాలంలో సుమారు 4,000 ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కొనుక్కునే మనం లిస్ట్ అంతా కూడా మొన్న అసెంబ్లీలో శాసనసభలో చూసాం. ఈ విధంగా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగింది. వాస్తవం అని ప్రజలందరికీ కూడా వివరాలతో, ఎవరెవరు ఎక్కడ కొన్నారో అన్ని వివరాలతో ఈరోజు మరి మీడియాలో ప్రకటించడం, అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఈ విధంగా రాజధానిలో మరి 4,000 ఎకరాలు కొనటమే కాదు, ఈరోజు లంక భూములు దాదాపు 400 నుంచి 500 ఎకరాలు తన బినామీలకి ఫ్లాట్లు కేటాయించి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మరి వాళ్ళ అనుమాయులకే, వాళ్ళ అనుచరులకే ఈరోజు పూర్తిగా ఫ్లాట్లు కేటాయించే కార్యక్రమం చూసాం. ఇవన్నీ కూడా చూస్తూ మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్డు వాళ్ళ పొలాల నుంచి వెళ్ళే విధంగా ఔటర్ రింగ్ రోడ్ డిజైన్ చేసుకోవటం, అదేవిధంగా మరి ఈ విధంగా అమరావతిలో ఇంత అవినీతి, ఇంత మరి తన సొంత వాళ్ళకి కట్టబెట్టుకొని వాళ్ళ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా రేట్లు పెరిగే విధంగా ఈరోజు అమరావతిని రూపుదిద్దుకోవడం కూడా మనందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఉంటే వాళ్ళ భూములు, వాళ్ళ
వాళ్ళ భూములు రేట్లు పెరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక సామాన్యుడు అక్కడికి వెళ్ళి ఉండాలన్నా చాలా ఇబ్బంది. ఆ రేట్లకు ఎవరు కూడా సామాన్యులు కొనే పరిస్థితి లేరు. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి డీసెంట్రలైజేషన్ జరగాలి. ఈరోజు రాష్ట్రం కూడా మనందరికీ తెలుసు, ఇప్పటికే 3,62,000 కోట్లు అప్పుల్లో ఉంది. ఇవాళ మళ్ళీ అక్కడ ఒకే చోట 2,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఈరోజు రాజధాని అభివృద్ధి చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. ఈరోజు రాష్ట్రం దగ్గర ఆ వనరు రాష్ట్ర పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒకే చోట 2,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసుకోవటం కన్నా వివిధ ప్రదేశాలు, ఈరోజు విశాఖపట్నం కానీ అదేవిధంగా కర్నూలులో కానీ అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చేసుకునే విధంగా వివిధ వాటర్ గ్రిడ్ కానీ, అదే మంచినీటి సదుపాయం, అదేవిధంగా బొల్లాపల్లిలో రిజర్వాయర్ కానీ, అదేవిధంగా వివిధ సంస్థలు తీసుకురావటం, మరి పెట్టుబడులు తీసుకురావటం, ఇవన్నీ కూడా మనం పెట్టుబడులు కావాలంటే తప్పకుండా వికేంద్రీకరణ జరగాలి. ఒకే చోట పెట్టుబడులు పెడితే మనం నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఖచ్చితంగా అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది అమరావతిలో ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విశాఖపట్నం, జ్యుడిషియరీ క్యాపిటల్ అనేది మరి ఈరోజు కర్నూలు ఏర్పాటు చేయడానికి అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలి, అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నావు, ఆ ప్రాంతాలు కూడా మన రాష్ట్రంలోనే మనం అభివృద్ధి చేసుకోవాలి తప్పకుండా అని చెప్పి ఈరోజు మేమందరం ఏకీపిస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకటనని నేను పూర్తిగా దాన్ని ఏకీపిస్తూ, ఎక్కడ కూడా మా మీద కొన్ని మీడియాలో ఇవే మాట్లాడాం, మేము కూడా మాట్లాడినవి ఇవన్నీ కూడా తీసివేసి ఏదో కొన్ని పాయింట్లు పెట్టి అక్కడ వక్రీకరణ చేయడానికి నిన్న కొంతమంది మరి పనిచేశారు. తప్పకుండా ఇవి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి రావడం జరిగింది. దాదాపు పార్టీ పెట్టిన దగ్గర నుంచి క్రియాశీలకంగా 2 సార్లు ఎన్నికై దాదాపు 2010 నుంచి 10 సంవత్సరాల పాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వెనక వెన్నంటి నడుస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం, ఎక్కడ కూడా దీనిలో డీవియేషన్ లేదు. ఖచ్చితంగా రాజధాని అనేది 3 ప్రాంతాలకి చెందాలి, 3 చోట్ల కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అందరం కూడా అభివృద్ధి చేసుకో, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఆ ప్రాంతం కూడా డెవలప్ కావాలి. మరి ఒకే చోట పెట్టుకుంటే మనం ఈరోజు ఇక్కడే కేంద్రీకృతం అయింది, ఈరోజు మనందరికీ తెలుసు. అందుకని ఆ ప్రాంతం ఉత్తరాంధ్ర కూడా డెవలప్ అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వైజాగ్ కూడా కొన్ని వైజాగ్ కూడా అభివృద్ధి మంచి సిటీ, కాస్మోపాలిటన్ సిటీ, డెఫినెట్గా వైజాగ్లో కూడా కొంత అభివృద్ధి తీసుకురావాలనే నేపథ్యంలో ఈ కార్యక్రమం చేశాం. అమరావతిలో ఇప్పుడు 5,000 కోట్లు పెట్టుబడి పెట్టాడు, ఇంకా పెట్టాల్సింది ఎంత అభివృద్ధి కావాలంటే అమరావతి ఇంకా 2,00,000 కోట్లు కావాలి. ఇప్పుడు దాకా పెట్టాడని మేము చెప్పట్లేదు, పెట్టబోయేది మొత్తం అంతా కలిపి 2,00,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎకరానికి 2 కోట్లు కావాలని చెప్పి స్వయంగా ఆయన సూచించారు ఏది అభివృద్ధి చేయడానికి. ఈ విధంగా చూసుకుంటే ఇంత పెట్టుబడి అమరావతిలో పెట్టడం వల్ల మిగిలిన పథకాలు కానీ మిగిలిన పరిస్థితి ఏంటి, ఇవాళ నాడు నేడు కార్యక్రమం పెట్టాం, ఈరోజు హాస్పిటల్స్ బాగు చేయాలి, స్కూల్స్ బాగు చేయాలి, వీటన్నిటికీ కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి తీసుకురాగలం. అదే విశాఖపట్నంలో మనం ఆల్రెడీ డెవలప్ అయింది, తక్కువ పెట్టుబడితో మిగిలిన సదుపాయాలను ఉపయోగించుకుంటే చాలా తక్కువ పెట్టుబడితో డెవలప్ చేయొచ్చు అని చెప్పి మనం ఆలోచన చేశారు ముఖ్యమంత్రి గారు. ఎన్నికల ముందు నిర్ణయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన, కమిటీ వేసుకుందాం, కమిటీ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటామని చెప్పి చెప్తున్నారు. ఈరోజు సాయంత్రమే కమిటీ కూడా తన నివేదిక ఇస్తుంది. ఖచ్చితంగా అంటే ఆ కమిటీ వారు సూచన, కొన్ని సూచనల మేరకు ఆయన మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ఇంకా స్పష్టమైన మరి ప్రకటన ఉంటుందని భావిస్తున్నాం.
ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆందోళన లేవు. కేవలం రాజధాని ప్రాంతంలోనే కొంతమంది ఈ భూములు ఇచ్చిన వాళ్ళే ఈరోజు వాళ్లే ధర్నాలు కానీ ఇవి కానీ చేస్తున్నారు. ప్రజలందరూ ఈరోజు స్వాగతిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కేవలం రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు మాత్రమే ఈరోజు వికరిస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం తర్వాత వాళ్ళు కూడా ఏం చేయాలనేది ఆలోచించి తప్పనిసరి నిర్ణయం తీసుకుంటారు. కేవలం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వీళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుంది. ఒక పార్టీ వెనకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలను ఎంకరేజ్ చేయడానికి చూస్తుంది. కానీ ఇవన్నీ ప్రజలు, మిగతా ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. ఈ యొక్క కొత్త విధానానికి ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా అందరం అభివృద్ధి కావాలి. వాళ్ళు కూడా మన తోటి ఆంధ్ర ప్రజలు కాబట్టి తప్పకుండా అందరం అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని తప్పకుండా నేను భావిస్తున్నాను. ఉన్న 500 ఎకరాలు ఎంతైతే అవసరమైందో అంతే తీసుకుంటాం. ఇప్పుడు అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది, అసెంబ్లీ శాసన మండలి ఇక్కడే ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా స్పష్టమైన ప్రకటన ఒకటి తప్పకుండా కమిటీ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద విధి విధానాలు కూడా స్పష్టం.